అందరికీ నమస్కారం అండి. మా ఎస్ఎస్ఆర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది చూడండి, ఇలా చూడండి, ఈ యాప్ ఏర్పాటు చేశారా? ఇది ఏదో పిచ్చి మొక్క కాదండి, ఎంతో ఔషధ గుణం కలిగినటువంటి ఈ మొక్క. ఈ మొక్క గురించి మీకు వివరాలు తెలియజేస్తాను. అది ఎంత ఉపయోగపడుతుందంటే, ఒక అద్భుతమైన శక్తి దీనిలో ఉందండి. అది ఏంటంటే, దీని యొక్క కాయలు కూడా చూపిస్తాను చూడండి. చూడండి దీని కాయలు. ఇదేంటంటే నల్ల ఉమ్మెంత చెట్టు అండి. చూడండి, ఇలా పొడుగ్గా చాలా చాలా పెద్దగా పెరిగిపోతుందండి ఈ యొక్క చెట్టు అనేది. అయితే ఇది వేసవికాలం కంటే ముందు, అంటే మార్చిలో వచ్చేసి ఏప్రిల్ మే వరకే ఎండింగ్ లోపల ఏప్రిల్ వరకే పువ్వులు పూసి కాయలుగా మారిపోతాయండి. తర్వాత ఇది మళ్ళీ కనిపించదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకే కనిపిస్తుంది. అయితే దీని ఉపయోగాలు ఏంటంటే, ఈ యొక్క ఆకులు ఉన్నాయి కదండి, చూడండి దీని యొక్క ఆకులు, చూడండి దీని ఆకులు, దీని ఆకులు స్త్రీలకు ఎంతో ఉపయోగపడతాయండి. ఎలా అంటే, చెస్ట్ పైన ఏదన్నా గడ్డల్లాగా లేక సెగగడ్డలు అనేటివి వస్తాయండి. సెగగడ్డలు వచ్చినప్పుడు, చెస్ట్ పైన గడ్డల్లాగా వచ్చినప్పుడు, అలా చెస్ట్ పైన గడ్డలైనప్పుడు ఆపరేషన్స్ చేసుకునే అవసరం లేదండి. ఈ యొక్క ఆకును తీసుకొని నువ్వుల నూనెలో ఈ ఆకుల్ని పైనం పైన వేడి చేసుకొని నువ్వుల నూనె వాడాలండి. నువ్వుల నూనె వాడితేనే ఆ గడ్డలన్నిటి కరిగిపోతాయి. అది కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్న తర్వాత దీన్ని చెస్ట్ పైన మర్దనం చేసినట్టయితే చెస్ట్ పైన గడ్డలన్నిటి కరిగిపోతాయండి. అంత ఔషధ గుణం కలిగినటువంటి ఈ మొక్క మీ అందరికీ తెలిసే ఉమ్మెంత చెట్టు అని తెలుసు కదండి. అయితే ఇగో చూడండి, దీని కాయలు ఇలా ఉంటాయి. దీని యొక్క కాయల ఉపయోగం మరో వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడైతే చాలామందికి సెగగడ్డలు అంటే సెగగడ్డలు అంటే గగ్గొండు అంటాం కదండి, నడవ రాకుండా గగ్గొండ్లు పొడిచాయి, నడవ రావట్లేదని చాలామంది అంటారు. అలాంటి వాటికి కూడా దీని యొక్క ఆకు మాత్రమేనండి, ఏమీ లేదు. దీన్ని తీసుకొచ్చుకొని నువ్వుల నూనెలో కాస్త వేడి చేసి అక్కడ మర్దనం చేసినట్టయితే అన్ని నొప్పులు పోతాయి, అలాగే గడ్డలు ఉన్నా కరిగిపోతాయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.